హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 24th జూలై డైలీ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇన్ కేసు మీరు జూలై కరెంట్ అఫైర్స్ ఇదివరకు ఫాలో అవ్వకపోయినా మీకు జూలై కరెంట్ అఫైర్స్ సపరేట్గా ప్లేలిస్ట్ ఉంటుంది. జూన్ కరెంట్ అఫైర్స్ నుంచి మనం స్టార్ట్ చేసాం కదా, జూన్ ప్లేలిస్ట్ అండ్ పిఏబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్లేలిస్ట్ కూడా మనకి సపరేట్గా ఉంటుంది. సో మనం ఈరోజు కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసేటువంటి టాపిక్స్ వచ్చేసి మనకి టోటల్ 12 టాపిక్స్. లాస్ట్ 3 టాపిక్స్ మనకి స్పోర్ట్స్ అండ్ రిమైనింగ్ టాపిక్స్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్ అండ్ కల్చర్, దాంతోపాటు మనకి మ్యాప్ పాయింటింగ్, 2 మ్యాప్ పాయింటింగ్ ఉన్నాయి మనకి. వియత్నాం ఒకటి, అలానే బ్యారెంట్ సీ 2, దాంతోపాటు 9-లైన్, ఇవి మనకి 3 మ్యాప్ పాయింటింగ్స్ ఉన్నాయి. దాని తర్వాత మనకి వరల్డ్ హెరిటేజ్ కమిటీ, దీనికి సంబంధించింది. దాని తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ న్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ నేషనల్ ఫ్లాగ్ డే, ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా, వితౌట్ ఎనీ ఫర్దర్ డే ఫస్ట్ టాపిక్ ఏందో చూద్దాం. ఫస్ట్ టాపిక్ ఏంది మనకి 46th యాన్యువల్ సెషన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ కమిటీ. ఇది ఎవరికి సంబంధించింది? యునెస్కోకి సంబంధించింది. ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీలలో యునెస్కో వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఏదైనా ప్లేస్కి వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే ఈ యొక్క యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ చేసేది ఈ మీటింగ్లోనేనమాట. మరి ఇండియా నుంచి అస్సాం నుండి ఒక ప్లేస్ అనేది, అంటే ఒక దానికి సంబంధించింది ఈ రేసులో ఉంది. అవి ఏంటి, మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. ఓకేనా, సరే. దీన్ని మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇనాగ్రేట్ చేశారు. యాక్చువల్లీ యునెస్కో యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి ట్రీటీ, యునెస్కో యొక్క ట్రీటీ అనేది ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ఒప్పందం ఎప్పుడు జరిగింది? కన్వెన్షన్ రిగార్డింగ్ దిస్ కన్సర్నింగ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద వరల్డ్ కల్చరల్ అండ్ న్యాచురల్ హెరిటేజ్, ఈ యొక్క కన్వెన్షన్ అనేది 1972లో అడాప్ట్ అయిందనమాట. ప్రైమ్ మినిస్టర్ ఈ యొక్క కన్వెన్షన్ని స్టార్ట్ చేశారు. అండ్ ఇది మనకి ఫస్ట్ టైం ఇండియా హోస్ట్ చేయడం. ఓకేనా, నెక్స్ట్ మరి ఇండియా కల్చర్కి సంబంధించినటువంటి చూసినట్టయితే కనుక, ఇండియా ఆల్మోస్ట్ మనం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్కి మనం $1 million వరకు డొనేట్ చేస్తున్నాం. అండ్ మనం వేరే ప్లేసులలో ఉన్నటువంటి, వేరే కంట్రీలో ఉన్నటువంటి కొన్ని కల్చరల్ సైట్స్ని మన ఇండియా డెవలప్డ్గా చేస్తుంది, అంటే ఆల్రెడీ పాడైపోయిన వాటిని రీస్టోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాంబోడియాలోని ఆంకోర్ వాట్ టెంపుల్ని ఆర్కయాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, అలానే లావోస్లోని వాట్ పావ్ హిందూ టెంపుల్, మయన్మార్లోని ఆనందా టెంపుల్, వీటిని కూడా మనం రీస్టోర్ చేస్తున్నాం. అలాగే ఇండియాలో కల్చర్ని ఎంకరేజ్ చేయడం కోసం మనం తీసుకొచ్చిన స్కీమ్స్ ఏంటి? హృదయ్ ప్రసాద్, ఇండియన్ హెరిటేజ్ ఇన్ డిజిటల్ స్పేస్ ప్రోగ్రామ్, అలానే ప్రాజెక్ట్ మౌసమ్, ఇవి మనం ఇండియా కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొచ్చినటువంటి స్కీమ్స్. ఇది మనకు ఓవరాల్గా టాపిక్ నెంబర్ 1, 46th యాన్యువల్ సెషన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ కమిటీ. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2, నేషనల్ ఫ్లాగ్ డే ఎప్పుడు మనకి? జూలై 22, 1947 రోజు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది మనకి ఈ యొక్క నేషనల్ ఫ్లాగ్ని అడాప్ట్ చేయడం జరిగింది. మరి సార్ క్విక్గా రివిజన్ చేద్దాం మనం నేషనల్ ఫ్లాగ్ సంబంధించినటువంటి సమ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. నేషనల్ ఫ్లాగ్లో ఉన్నటువంటి మన జాతీయ పతాకంలో ఉన్నటువంటి కలర్స్ మన భారతదేశం యొక్క రిచ్ హిస్టరీ, అంటే యొక్క కల్చర్ని ప్రొజెక్ట్ చేసే విధంగా ఉంది. దాంతోపాటు మనం యొక్క వీటి కలర్ సిగ్నిఫికెన్స్ చూసినట్టయితే కనుక, సాఫ్రాన్ మనకి సాక్రిఫైస్ని, దాంతోపాటు యొక్క వైట్ పీస్ని, హానెస్టీని, గ్రీన్ మనకి ఫెయిత్ అండ్ హానర్ని మనకి రిఫ్లెక్ట్ చేస్తుంది. అశోక వీల్ అనేది మనకి 24 మనకి స్పోక్స్ వీల్ ఏదైతే ఉందో అది మనకి వీల్ ఆఫ్ లా, అంటే మనకి ధర్మం అనేది ఎప్పుడు కొనసాగుతూ ఉంటుందని చెప్పేసి దీన్ని మరి డిజైన్ చేసింది ఎవరు? పింగళి వెంకయ్య గారు. దాంతోపాటు ఇది మనకి ఒరిజినల్గా ఖాదీ క్లాత్తోని తయారు చేయడం జరిగింది. మనకి హిస్టరీ పైన కొంత నాలెడ్జ్ ఉంటే చెప్పండి. పింగళి వెంకయ్య గారి యొక్క నేషనల్ ఫ్లాగ్ని ఏ ఐఎన్సీ మీటింగ్లో దీన్ని యొక్క ఆవిష్కరించారు, అన్వీల్ చేశారు. ఓకే, నెక్స్ట్ టాపిక్ నెంబర్ 3, ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్ టు సెటప్ గ్రీన్ చార్కోల్ ప్లాంట్ ఇన్ హర్యానా. ఏం చేస్తారు గ్రీన్ చార్కోల్ ప్లాంట్ వల్ల? సింపుల్, ఈ యొక్క మనకి పొల్యూషన్ తగ్గుద్ది. ఏ విధంగా మనకి ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉంటుందో, సాలిడ్ వేస్ట్ ఉంటుంది కదా మనం వాడి యూజ్ చేసేది ఇంట్లలో, ఈ యొక్క సాలిడ్ వేస్ట్ నుంచి చార్కోల్ కన్వర్ట్ చేస్తారనమాట. గ్రీన్ చార్కోల్ అంటారు దాన్ని. ఎందుకంటే ఇది మనకి కోల్ వల్ల వచ్చిందా? కాదు. మరి యొక్క గ్రీన్ చార్కోల్ని మనం ఈ యొక్క థర్మల్ పవర్ ప్లాంట్లో వాడవచ్చు. దీనివల్ల మనకి యొక్క సాలిడ్ వేస్ట్ అనేది తగ్గుద్ది. ఇలా మనకి హర్యానాలో 2 ప్లేసెస్లో సెటప్ చేయబోతున్నారు. ఎక్కడ? ఒకటి గురుగ్రామ్, ఇంకొకటి ఫరీదాబాద్. ఎవరు సెటప్ చేయబోతున్నారు? ఎన్టీపీసీ వాళ్ళ యొక్క విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంది? ఈ యొక్క సాలిడ్ వేస్ట్, మున్సిపల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని చార్కోల్గా లేదా గ్రీన్ కోల్గా కన్వర్ట్ చేస్తారు. మన ఇండియాలో ఇట్లాంటి ప్లాంట్ అతిపెద్దది ఎక్కడుంది మనకి? వారణాసి, యూపీలో ఉంది. ఆల్మోస్ట్ అనేది మనకి 600 టన్స్ ఆఫ్ వేస్ట్ డైలీ వేస్ట్నిది ప్రాసెస్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ గ్రీన్ చార్కోల్ అంటే మీకు చెప్పినట్టుగా సాలిడ్ వేస్ట్ నుంచి ప్రొడక్షన్ అవుతుంది, కోల్ నుంచి కాకుండా. దానివల్ల వచ్చేటటువంటి ఈ యొక్క అంటే మనకి పొల్యూట్ అంటే ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో అవి కార్బన్ ఎమిషన్స్ అనేవి అంతగా ఉండవు. దీనివల్ల మనకి సిటీస్ క్లీన్లీనెస్ అవుతాయి, దాంతోపాటు మనకి స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్లో కూడా ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుందని మనం చెప్పొచ్చు. ఇక ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగమ్ లిమిటెడ్, దీన్ని మనం 2002లో సెటప్ చేయడం జరిగింది. అండ్ మనం క్రాస్ బార్డర్ అంటే మన చుట్టుపక్కల కంట్రీస్తో ఏదైనా పవర్ అగ్రిమెంట్స్ కానీ అండ్ పవర్ షేరింగ్ కానీ ఎలక్ట్రిసిటీ షేరింగ్ ఇది మెయిన్గా దీని రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఏ కంట్రీస్తో మనకి బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ ఈ కంట్రీస్తో. నెక్స్ట్ దీనికి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది మనకి న్యూఢిల్లీ. దీని యొక్క సీఈఓ ఎవరు ఎన్కే శర్మ. ఇది మనకు ఓవరాల్గా టాపిక్ నెంబర్ 3 ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగమ్ లిమిటెడ్ వీళ్ళ గ్రీన్ చార్కోల్ ప్లాంట్ని సెటప్ చేయడం జరిగింది హర్యానాలో. నెక్స్ట్ జో బైడెన్, మన తెలుసు స్టూడెంట్స్ ఇప్పుడు మనకి అమెరికాలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ రేస్లో మనకి జో బైడెన్ కొన్ని కారణాల వల్ల తను తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారనమాట. ఇప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ ఎవరుండొచ్చు ఇప్పుడు ఫ్రంట్ రన్నర్గా కమలా హ్యారిస్ ఉండొచ్చు. ఏ పార్టీ నుంచి జో బైడెన్ కానీ కమలా హ్యారిస్ కానీ వీళ్ళు డెమోక్రటిక్ పార్టీ. ఇప్పటివరకు ఆల్రెడీ కమలా హ్యారిస్ గారు మనకి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. తనకి ఇండియన్ మూలాలు ఉన్నాయని మనం గతంలో డిస్కస్ చేసాం. అండ్ జో బైడెన్ తను ఇదివరకు కూడా ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశారు. 1988లో ఒకసారి, 2008లో ఒకసారి, 2020లో గెలవడం జరిగింది. జో బైడెన్ ద ఓల్డెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ఏ, యూఎస్ఏకి ఓల్డెస్ట్ ప్రెసిడెంట్, 78 ఇయర్స్కి ప్రెసిడెంట్ అయ్యారు. అండ్ జో బైడెన్ మెయిన్గా వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ యాక్ట్ 1994 దీన్ని తీసుకురావడంలో తీవ్రమైనటువంటి కృషి చేయడం జరిగింది జో బైడెన్ గారు. ఇది మనకు ఓవరాల్గా జో బైడెన్ తన పోటీ నుంచి తప్పుకోవడం. అమెరికాలో 2 పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీ, మనకి డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి రిపబ్లికన్ పార్టీ. అమెరికాలో ప్రెసిడెన్షియల్ తరహా విధానం ఉంటుంది, వేరాజ్ ఇండియాలో పార్లమెంటరీ తరహా విధానం ఉంటుంది. మీకు ఐడియా ఉండాలి, మన ఇండియాలో ప్రెసిడెంట్ని తీసేసే విధానం అనేది మనం అమెరికా నుంచే తీసుకున్నాం. ఓకే, ఏ ఆర్టికల్ స్టూడెంట్స్ మీకు గుర్తుందా? గుర్తుంటే చెప్పండి, చాలా ఈజీ ఆన్సర్. నెక్స్ట్ అపోలో 11 దీని యొక్క మిషన్ని రీసెంట్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అపోలో 11 ఇది అమెరికాకు సంబంధించింది. మరి ఇందులో మొత్తం 3 సైంటిస్టులు వెళ్తే 2 సైంటిస్ట్స్ మూన్ పైన వాళ్ళు కాలుపెట్టడం జరిగింది. ఒక ఫస్ట్ పర్సన్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్, దాని తర్వాత బజ్ ఆల్డ్రిన్. సో వీళ్ళిద్దరు మరి దీనికి సంబంధించినటువంటి ఇందులో యూజ్ చేసినటువంటి రాకెట్ ఏంటి, వీళ్ళు వెళ్ళినటువంటి క్రూ క్యాబిన్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాం. అప్పుడు వీళ్ళు వెళ్ళినటువంటి స్పేస్ ఎంత, వీళ్ళ యొక్క స్పేస్ షిప్ మొత్తం టైం డ్యూరేషన్ ఉంటుంది కదా అది ఎంత అన్న విషయాలు మనం ఒకసారి చెక్ చేద్దాం. అపోలో 11 ఎవరెవరు వెళ్ళారు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ బజ్ ఆల్డ్రిన్. ఎప్పుడు వీళ్ళు మూన్ సర్ఫేస్ పైకి వెళ్ళారు? 20th of July 1969. 20th of July 1969. ఓకే, నెక్స్ట్ ఇది మనకి ఫస్ట్ మిషన్ టు ల్యాండ్ ద పీపుల్ ఆన్ ద మూన్. అండ్ బజ్ ఆల్డ్రిన్ ద ఫస్ట్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మూన్ పైన కాలుపెట్టడం జరిగింది, దాని తర్వాత బజ్ ఆల్డ్రిన్ తర్వాత యొక్క మూన్ పైన కాలుపెట్టడం జరిగింది. వీళ్ళు వాడినటువంటి కమాండ్ మాడ్యూల్ కొలంబియా. మూన్ పైన ల్యాండ్ అయినటువంటి మాడ్యూల్ నేమ్ ఈగల్. ఇందులో యూజ్ చేసినటువంటి రాకెట్ అయింది మనకి సాటర్న్ 5. వీళ్ళ యొక్క జర్నీ ఈ స్పేస్ మొత్తం కూడా డ్యూరేషన్ ఎంత? 8 days 3 hours 18 minutes ఈ స్పేస్ మిషన్ యొక్క మొత్తం టైం డ్యూరేషన్. ఇది అపోలో 11. యాక్చువల్లీ రష్యా వాళ్ళు ఫస్ట్ టైం శాటిలైట్ లాంచ్ చేసిన తర్వాత అమెరికా వాళ్ళు దాన్ని ఛాలెంజ్గా తీసుకొని వీళ్ళు డైరెక్ట్గా మూన్ పైనే ఈ యొక్క మనుషుల్ని పంపాలని అనుకుంటున్నారు అనమాట. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం వీళ్ళు ట్రై చేస్తున్నారు. దాని పేరు ఆర్టిమిస్ మిషన్ అంటాం మనం, ఆర్టిమిస్ మిషన్. నెక్స్ట్ వాట్ ఈస్ కన్వర్ యాత్ర? రీసెంట్గా యూపీ గవర్నమెంట్ కన్వర్ యాత్ర జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో షాప్ ఓనర్స్ కానీ వాళ్ళందరినీ యొక్క ఓపెన్గా ఉంచమని, దాంతోపాటు యొక్క వాళ్ళని యొక్క లోకల్ నేమ్స్ డిస్ప్లే దేర్ నేమ్స్ అవుట్ సైడ్ ద షాప్, వాళ్ళ యొక్క నేమ్స్ని డిస్ప్లే చేయమన్నారు. ఓకే, దీన్ని ఛాలెంజ్ చేస్తారు సుప్రీంకోర్టులో, ఎందుకంటే దీనివల్ల కొద్దిగా క్యాస్ట్ కానీ రిలీజియన్ డిస్క్రిమినేషన్ జరిగే అవకాశం ఉంది కదా అని చెప్పేసి అన్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ యొక్క కన్వర్ యాత్ర అనేది న్యూస్లో ఉంది. కన్వర్ యాత్ర మనకి హిందూయిజంలో శైవిజానికి సంబంధించింది. చూద్దాం ఒకసారి. ఇది మనకి జనరల్గా శివునికి సంబంధించి, శివుని యొక్క భక్తులకు సంబంధించింది. ఇది వాళ్ళ యొక్క భక్తులను మనం కన్వారియాస్ లేదా బోలే అని అంటుంటాం. జనరల్గా ఇది మనకి జూలైలో కానీ ఆగస్టులో కానీ స్టార్ట్ అవుతాయి. కామన్గా దీన్ని మనము యొక్క శ్రావణ మాసంలో 7 అకార్డింగ్ టు ద హిందూ క్యాలెండర్ ఈ మంత్లో దీన్ని ఫాలో అవుతుంటాం. వీళ్ళు జనరల్గా అంటే ఇందులో పాల్గొనేటటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు యొక్క శివునికి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రాంతాలను సందర్శించి అక్కడ నుంచి ఈ యొక్క గంగా వాటర్ని క్యారీ చేస్తారనమాట. క్యారీ చేసి శివుడి ప్రధానమైనటువంటి క్షేత్రాలు ఉంటాయి కదా లైక్ ఇప్పుడు జ్యోతిర్లింగాలు కానీ ఆ ప్లేస్లు వాటిని ఈ యొక్క గంగాజలంతో వాళ్ళు యొక్క అంటే అభిషేకం చేస్తారు. అది పాయింట్ అనమాట. ఇక్కడ వీళ్ళు పాపులర్గా వెళ్ళేటటువంటి ప్లేసెస్ ఏంటి, గంగాకు సంబంధించినవి హరిద్వార్ కానీ గౌముఖ్ కానీ గంగోత్రి, దాంతోపాటు మనకి అయోధ్య, ప్రయాగ్రాజ్, వారణాసి ఈ ప్రాంతాలకు వెళ్తుంటారు అనమాట. ఇది మనకి ఏ మతానికి సంబంధించింది ఇంపార్టెంట్, శైవిజం. ఓకేనా. నెక్స్ట్ కీ ఫ్యాక్ట్స్ అబౌట్ బేరెంట్స్ సీ. బేరెంట్స్ సీ, బేరెంట్స్ సీ ఎందుకు న్యూస్లోకి వచ్చింది? ఈ బేరెంట్స్ సీ అంటే ఈ యొక్క బేరెంట్స్ సీ ప్రాంతంలో అమెరికాకు సంబంధించినటువంటి యొక్క స్ట్రాటజిక్ బాంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము అడ్డుకున్నామని చెప్పేసి రష్యా అంటుంది. సో ఎందుకంటే ఇప్పుడు మనకి రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతున్నటువంటి సంగతి తెలిసిందే. మరి ఈ సందర్భంలో ఒకసారి బేరెంట్స్ సీ చూసినట్టయితే కనుక ఇది రష్యాకి మనకి వెస్ట్రన్ డైరెక్షన్లో ఉంటుంది బేరెంట్స్ సీ. బేరెంట్స్ సీని కారాసీ, బేరెంట్స్ సీ యొక్క పార్ట్ ఇది కారాసీ, దీన్ని డివైడ్ చేస్తుంది నోవాయా జెమ్లియా అనే ఐలాండ్. దాంతోపాటు వైట్ సీ అనేది కూడా బేరెంట్స్ సీలో పార్ట్. బేరెంట్స్ సీ అనేది దేనికి నార్త్లో ఉంది? మనకి నార్వే, స్వీడన్, ఫిన్లాండ్కి నార్త్లో ఉంది. ఆల్మోస్ట్ అనేది మనకి ఆర్టిక్ సర్కిల్లోకి వస్తుంది బేరెంట్స్ సీ అనేది. ఓకేనా. సో మనకి బేరెంట్స్ సీని ఏది బార్డర్గా కలిగిందని చెప్పొచ్చు? నార్వే బార్డర్గా కలిగిందని చెప్పొచ్చు. అలానే మనకి రష్యా బార్డర్గా కలిగింది, ఫిన్లాండ్ కూడా. ఓకే, ఎస్, ఫిన్లాండ్ కూడా బార్డర్గా కలిగిందని చెప్పొచ్చు. ఫిన్లాండ్ బార్డర్ లెస్, నో ఫిన్లాండ్. ఓకే, ఓన్లీ నార్వే బార్డర్గా కలిగింది, దాంతోపాటు రష్యా బార్డర్గా ఉంది. ఓకే, రష్యా బార్డర్గా ఉంది, నార్వే ఫిన్లాండ్కి బార్డర్ లేదు. ఓకే, బేరెంట్స్ సీ ఎవరి పేరు పైన ఇది దీన్ని నేమ్ ఇవ్వడం జరిగింది? విలియం బేరెన్స్, తన ఒక డచ్ ఎక్స్ప్లోరర్ అనమాట. ఇది మనకి హిస్టారికల్గా దీని ముర్మియాన్ సీ అనేవాళ్ళు. ముర్మియాన్ సీ ఎందుకంటే ఇక్కడ మీకు ముర్మియాన్ ఈ ప్లేస్ని మనం ఇక్కడ ముర్మున్స్కన్ ఉంది కదా, ఇక్కడ మీకు ముర్మున్స్కన్ ప్లేస్ ఉంది కదా, అందువల్ల దీన్ని మనం ముర్మియాన్ సీ అని మళ్ళీ పిలిచేవాళ్ళం. నేను చెప్పాను కదా, ఇది మనకి స్వాల్బర్డ్ ఆర్కిపోలాగా ఉంటుంది. దీన్ని బౌండెడ్ నార్త్ వెస్ట్, దీని యొక్క ఈ సీ యొక్క నార్త్ వెస్ట్ ప్రాంతంలో స్వాల్బర్డ్ ఇది. అండ్ ఇంకా మ్యాపింగ్లో చూసినట్టయితే కనుక ఫ్రాన్స్ జోసెఫ్ ల్యాండ్ ఐలాండ్ ఇన్ ద నార్త్ ఈస్ట్లో ఐలాండ్ ఇది ఫ్రాన్స్ జోసెఫ్ ల్యాండ్. మిగతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ మనకి కారా సీ నుండి సపరేట్ అయి ఉంటుంది కారా స్టేట్. వైట్ సీ అనేది కూడా దీనిలో ఒక పార్ట్ అని మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ లావోస్, వియత్నాం. ఓకే, సో వియాంటిని క్యాపిటల్ లావోస్ నుంచి రీసెంట్గా కొంతమంది సైబర్ థ్రెట్ వల్ల సుమారుగా 13 మంది ఇండియన్స్ ఎఫెక్ట్ అయ్యారు. కాబట్టి ఒకసారి మనకి లావోస్ ఎక్కడుందో చెక్ చేద్దాం. లావోస్ మనకి ఏషియాన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో మెంబర్ అండ్ ఆర్సీఈపీ రీజనల్ కాంప్రెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్లో కూడా మెంబర్. లావోస్ చూస్తే కనుక ఓన్లీ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సౌత్ ఈస్ట్ ఏషియాలో మనకి ఈ యొక్క తూర్పాసియా దేశాల్లో ల్యాండ్ లాక్డ్ అంటే ఎలాంటి సముద్రం యాక్సెస్ లేనటువంటి ఓన్లీ ల్యాండ్ లాక్డ్ కంట్రీ లావోస్ నుంచి మనకి మెయిన్గా వీళ్ళకి మెకాంగ్ రివర్ మెయిన్ అని చెప్పొచ్చు. మెయిన్ రివర్ లావోస్కి వియత్నాం ఒకవైపు బార్డర్ ఉంటుంది. నెక్స్ట్ థాయిలాండ్, ఇంకోవైపు మనకి కాంబోడియా. ఇవి మనకి మెయిన్ బార్డర్స్ ఉంటాయి. చైనా నార్త్లో, వియత్నాం నార్త్ ఈస్ట్, కాంబోడియా సౌత్, థాయిలాండ్ అండ్ మయన్మార్ వెస్ట్. అండ్ మేజర్ రివర్స్ మెకాంగ్ రివర్ యొక్క క్యాపిటల్ కూడా మెకాంగ్ రివర్ పైనే ఉంది. మేజర్ మనకి మౌంటైన్స్ అన్నమైట్ రేంజ్, లాంగ్ ప్రబాంగ్ రేంజ్. హైయెస్ట్ పీక్ వచ్చేసి మనకి మౌంట్ బియా. ఇది మనకి లావోస్కు సంబంధించింది. ఈవెన్ వియత్నాం వార్లో, వియత్నాం యుద్ధం జరిగినప్పుడు నార్త్ వియత్నాం సౌత్ వియత్నాం విడిపోయి నార్త్ వియత్నాంకి రష్యా అండ్ సౌత్ వియత్నాంకి అమెరికా సపోర్ట్ చేస్తున్నప్పుడు లావోస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది. లావోస్ మౌంట్ బియా ఇక్కడ ఉంది కదా, మౌంట్ బియా హైయెస్ట్ పీక్ ఇది. ఓకే, ఇదంతా కాంబోడియా మనకి. చైనా అండ్ మయన్మార్ అండ్ థాయిలాండ్. మెకాంగ్ అనేది మనకి మయన్మార్ అండ్ ఈ యొక్క లావోస్ బార్డర్ గుండా ఫ్లో అవుతుంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 9-లైన్. ఎందుకు వచ్చింది 9-లైన్? యాక్చువల్లీ 9-లైన్ అంటే ఏంటి తెలియాలి. 9-లైన్ అంటే చైనా సౌత్ చైనా సీలో దక్షిణ ఈ యొక్క చైనా సముద్రంలో కొన్ని ప్రాంతాలను తమ ప్రాంతాలను క్లెయిమ్ చేస్తుంది. ఇవి మా ప్రాంతాలని చెప్తుంది. ఆ మా ప్రాంతాలను చెప్తూ చైనా వాళ్ళు డ్రా చేసినటువంటి లైనే 9-లైన్. వేటిని మా ప్రాంతాలను వాళ్ళు చెప్తున్నారు? ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి స్పార్ట్లీ ఐలాండ్స్, దాంతోపాటు స్కార్బరో షోల్, దాంతోపాటు మనకి పార్సిల్ ఐలాండ్స్, వీటన్నింటినీ కూడా చైనా వాళ్ళు, సెంకాకు ఐలాండ్స్, వీటన్నింటినీ చైనా వాళ్ళు మావే అంటున్నారు. రీసెంట్గా చైనాకి ఫిలిపైన్స్ మధ్యలో ఏ ఐలాండ్స్ గురించి గొడవ వచ్చింది? మనకి స్పార్ట్లీ ఐలాండ్స్ గురించి, దాంతోపాటు స్కార్బరో షోల్, ఈ రెండింటి గురించి కూడా గొడవ వచ్చింది. ఇప్పుడు ఫిలిపైన్స్ ఏం చేసింది? చైనా అండ్ ఫిలిపైన్స్ అగ్రిమెంట్ వచ్చింది. దేని గురించి? ఈ యొక్క స్కార్బరో షోల్ ఇది ఉంది కదా మనకి, స్కార్బరో షోల్ దీని గురించి ఒక అగ్రిమెంట్ రావడం జరిగింది. ఈ యొక్క చైనా ఈ యొక్క ఫిలిపైన్స్ ఏం చేసిందంటే ఈ యొక్క చైనా వాళ్ళ యొక్క క్లెయిమ్స్ని అంగీకరించింది. ఓకే, అంగీకరించింది అనమాట. ఇది ఒక సిగ్నిఫికెంట్ స్టెప్ అని చెప్పొచ్చు. యాక్చువల్లీ ఇంతకుముందు ఈ స్కార్బరో షోల్ అనేది ఇది యొక్క ఫిలిపైన్స్కే చెందుద్ది అని చెప్పేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ తీర్పిచ్చింది. అయినా కూడా చైనా వినలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మీకు ఈ చైనాతోని ఈ స్పాట్లీ ఐలాండ్స్ గురించి కానీ మిగతా ఐలాండ్స్ గురించి వియత్నాంతో కానీ అండ్ మెయిన్గా వియత్నాంతో అండ్ ఇండోనేషియాతో వీటితో కూడా చైనాకి డిస్ప్యూట్ ఉంది సౌత్ చైనా సీలో. సౌత్ చైనా సీ ఇంత ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మీకు మలక్కా స్టేట్ అని ఉంటుంది, మలక్కా జలసింది. ఇక్కడ నుంచి వచ్చేటటువంటి షిప్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, ఆల్మోస్ట్ 90% కవర్ అవుతుంది సౌత్ చైనా సీ యొక్క 9-Line అనేది. 9-Line అనేది ఏ దేశాల యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్తో ఓవర్లాప్ అవుతుంది? బ్రూనై, ఇండోనేషియా, మలేషియా, ఫిలిపైన్స్, ఈ కంట్రీస్ ఉన్నాయి కదా. ఈ కంట్రీస్ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఆల్మోస్ట్ ఆల్ మనకి 12 nautical miles నుంచి 200 nautical miles వరకు కూడా ఉంటుంది. ఇదివరకు చైనా చేసిన క్లెయిమ్ని ఎవరు రిజెక్ట్ చేశారని చెప్పాను మీకు? UN ట్రిబ్యునల్ రిజెక్ట్ చేసిందని చెప్పాను. ఓకేనా, నెక్స్ట్ స్పోర్ట్స్లో చూస్తే కనుక స్పోర్ట్స్లో టెన్నిస్లో హాల్ ఆఫ్ ఫేమ్కి సంబంధించి మన ఇండియా నుంచి ఒక స్పోర్ట్స్ పర్సన్ లియాండర్ పేస్ స్పోర్ట్స్ పర్సన్ కేటగిరీలో అలా టెన్నిస్కి కొద్దిగా కంట్రిబ్యూషన్ చేసినందుకు విజయ్ అమృతరాజ్ వీళ్ళిద్దరినీ కూడా ఒక టెన్నిస్ ఆల్ ఫేమ్, ఓకే, టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో వీళ్ళు ఈ యొక్క ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇలా మన ఇండియా నుంచి టెన్నిస్లో హాల్ ఆఫ్ ఫేమ్లో ఇంక్లూడ్ అయింది వీళ్ళిద్దరే ఫస్ట్ టైం. యాక్చువల్ లియాండర్ పేస్ మనకు టెన్నిస్లో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చినటువంటి ఒకే ఒక ప్లేయర్ ఎవరు? లియాండర్ పేస్, విజయ్ అమృతరాజ్ వీళ్ళు ఫస్ట్ ఏషియా నుంచే మెన్ టెన్నిస్ ప్లేయర్ టు బికమ్ ద హాల్ ఆఫ్ ఫేమ్. ఏషియా నుండే ఫస్ట్ అంటే అర్థం చేసుకోండి. ఇప్పటివరకు అయితే హాల్ ఆఫ్ ఫేమ్లో 267 మెంబర్స్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు. లియాండర్ పేస్ ప్లేయర్ కేటగిరీలో అండ్ విజయ్ అమృతరాజ్ మనకి కంట్రిబ్యూటర్ కేటగిరీలో, అంటే టెన్నిస్కి కంట్రిబ్యూషన్ చేసినందుకు గాను. లియాండర్ పేస్ 18 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ వచ్చినాయి. టెన్నిస్లో గ్రాండ్ స్లామ్ టైటిల్స్ 4 ఉంటాయని చెప్పాను నేను మీకు. ఓకేనా, మనకిది ఆస్ట్రేలియన్ ఓపెన్ అండ్ దెన్ ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, US ఓపెన్. ఓన్లీ ఇప్పటివరకు 3 మాత్రమే ఈ యొక్క అన్ని గ్రాండ్ స్లామ్ని డబుల్స్ దాంతోపాటు మిక్స్డ్ డబుల్స్ రెండింటితో గెలిచిన వాళ్ళు. అందులో లియాండర్ పేస్ ఒకరు. లియాండర్ పేస్ మన ఇండియాకి ఒలింపిక్స్లో మనకి బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చారు అట్లాంటా ఒలింపిక్స్లో. నెక్స్ట్ ఆస్కార్ పియాస్ట్రీ రీసెంట్గా హంగేరియన్ గ్రాండ్ పిక్స్ గెలిచారు. ఇది మనకి F1 Formula 1 కార్ రేస్ అనమాట. జనరల్గా మనకి ఎవ్రీ ఇయర్ Formula 1 ఈ రేసింగ్ ఏవైతే ఉంటాయో మనకి 24 జరుగుతాయి. 24 జరుగుతాయి. లాస్ట్కి 24 ఇద్దరిలో ఎక్కువ దాంట్లో ఎవరు ఫస్ట్ వచ్చారో వాళ్ళకు ఓవరాల్ విన్నర్ ఇస్తారు. ఇప్పుడు జరిగింది 13th వన్. ఎక్కడ జరిగిందంటే హంగేరీలో జరిగింది. హంగేరీ టెల్ మీ స్టూడెంట్స్, హంగేరీ యొక్క క్యాపిటల్ ఏంది చెప్పండి? ఆ క్యాపిటల్ అనేది ఒక రివర్ పైన కూడా ఉంటుంది, ఐడియా ఉంటే చెప్పండి. నెక్స్ట్ టూర్ డి ఫ్రాన్స్, మన ప్రపంచంలోనే చాలా చాలా పాపులర్ సైకిల్ రేస్ టూర్ డి ఫ్రాన్స్. ఎవరు గెలిచారు? చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, థడేస్ పొగాకర్ మనకి ఒక టూర్ డి ఫ్రాన్స్ 3rd టైం గెలిచాడు. ఎన్నోసారి? 3rd టైం. ఇతను ఏ కంట్రీకి చెందినటువంటి వ్యక్తి? స్లోవేనియా 3rd టైం. ఇది మనకి ఫస్ట్ టైం 1903లో స్టార్ట్ అయింది. 1903లో ఎల్లో జెర్సీ అనేది గిఫ్ట్ ఇస్తారు ఈ యొక్క టూర్ డి ఫ్రాన్స్లో గెలిచిన వాళ్ళకి. టూర్ డి ఫ్రాన్స్ ఈజ్ ద హయ్యెస్ట్ సైక్లింగ్లో, ఇది మనకి హైయెస్ట్ అని చెప్పొచ్చు. ఇది మనకి ఈరోజు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ MCQ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద న్యూలీ ఫార్మ్డ్ ఎంటిటీ ఫ్రమ్ ద మర్జర్ ఆఫ్ NTIR PRAT NICF WMTDC? ఈ 3 సంస్థలను కలిపి రీసెంట్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసింది. ఆ సంస్థ పేరేంది? ఆలోచించండి స్టూడెంట్స్. ఏంట సంస్థ పేరు? నేషనల్ కమ్యూనికేషన్స్ అకాడమీ దానికి సంబంధించింది. సో నెక్స్ట్ సెకండ్ వన్, రీసెంట్లీ విచ్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ రిసీవ్డ్ ద బెస్ట్ టెక్నాలజీ అవార్డ్ ఫర్ ఇట్స్ పయోనీరింగ్ వర్క్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హార్టికల్చర్ సైన్స్? నేను మీకు చెప్పాను ఇది మీకు. CAS సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సబ్ ట్రాపికల్ హార్టికల్చరా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చా, లేకపోతే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ కాటన్ టెక్నాలజీయా? ఏదో చెప్పండి ఒకసారి. థర్డ్ వన్, ర్యాపిడ్ ఎపోప్సిస్ మిషన్ ఫర్ స్పేస్ సేఫ్టీ. ఇది నిన్న మన ఎర్త్కి దగ్గరకు ఒక ఆస్ట్రాయిడ్ వచ్చినప్పుడు దాన్ని ఫాలో అవుతుందని చెప్పాను. దీన్ని లాంచ్ చేసింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు లాంచ్ చేస్తారు 2028లో లాంచ్ చేస్తారని చెప్పాను. నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు యూవిన్ కోవిన్ పోర్టల్ దీనికి సంబంధించి ఏ స్టేట్మెంట్ రైట్ చూడము ఒకసారి? యూవిన్ అండ్ కోవిన్ పోర్టల్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాం మనము? యూవిన్ అండ్ కోవిన్ ఇవి రెండు కూడా ఇండియన్ గవర్నమెంట్ వ్యాక్సినేషన్ కోసం తీసుకొచ్చారు అంటున్నారు. అవునా కదా? ఎస్. కోవిన్ పోర్టల్ స్పెసిఫికలీ ఫర్ కోవిడ్ రైట్స్, యూవిన్ పోర్టల్ ఈజ్ ఎ బ్రాడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ వ్యాక్సినేషన్ అంటున్నారు. ఆల్ వ్యాక్సినేషనా? కాదు, ఓన్లీ చిల్డ్రన్ అండ్ ఉమెన్ వాళ్ళకు యూనివర్సల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్లు ఏవైతే వ్యాక్సిన్ కవర్ అవుతాయో వాటిని ఇది కూడా కవర్ చేస్తుంది. కాబట్టి ఆల్ వ్యాక్సినేషన్ అనేది రాంగ్. బోత్ పోర్టల్స్ ప్రొవైడ్స్ రియల్ టైమ్ డేటా ఆన్ వ్యాక్సిన్ అవైలబిలిటీ, వ్యాక్సిన్ ఎంత అవైలబిలిటీ ఉంది, డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన డేటా రెండు పోర్టల్లో ఉంటుంది. ఎస్, కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి 1 and 3, థర్డ్ వన్ మనకి. ఓకేనా, దీనితో మనకి 24th జూలైకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఇది ఓవరాల్గా 24th జూలైకి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్. ఐ హోప్ ఈ వీడియోలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.